తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం ప్రధాన కేంద్రం వ్యవసాయ శాఖ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మండల వ్యవసాయ కమిటీ చైర్పర్సన్ కురువిడి సర్రాజు మాట్లాడుతూ రైతు సమస్యలను 3 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్యలు 3 దినాలలో పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు రైతాంగానికి భరోసా ఇచ్చారు. వివిధ గ్రామాలకు చెందిన ఫెర్టిలైజర్ గత సంవత్సరం ఎంత ఇచ్చామో అదే రీతిగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క రైతుకు సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతులు ఎరువులు అందమని ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఇన్పుట్స్ పెరిగిపోవడం వల్ల అయితే కానీ గ్లోబల్ గా ఉన్న ఫెర్టిలైజర్ సంక్షేమం కూడా మన దేశంలోనూ రాష్ట్రంలోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని కోరుకున్న మండలంలో కూడా చాలా చోట్ల యూరియా కానీ యూరియా ప్రస్తుతం చాలా షార్టేజ్ ఉందని, గతంలో డిఏపి గురించి రైతులు చాలా ఇబ్బంది పడ్డారని, ఇలాంటి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి రావడం వల్ల ఎమ్మెల్యే గారు అందరూ కూడా మమ్మల్ని ప్రసవారి పిలిచి కొన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది. ఆ వాస్తవాల ప్రకారం ఏంటంటే మండల వైజ్ ఆర్బీకే వైజ్ డేటా కూడా తీసుకోవడం జరిగింది. పబ్లిక్లో ఓపెన్ మార్కెట్లో ఫెర్టిలైజర్ దొరకకపోవడం వల్ల కొన్ని ఫెర్టిలైజర్ ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్స్ ఏంటంటే పొటాషు, డిఏపి, యూరియా, మెయిన్లీ యూరియా ఓపెన్ మార్కెట్లో దొరకకపోవడం వల్ల ఈ ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ అయింది. దీనివల్ల అంచనాకు మించి వాడకం జరిగింది. 3 వంతులు లాస్ట్ ఇయర్ తెప్పించిన దానికన్నా ఆర్బీకే ద్వారా 3 వంతులు ఎక్కువగా ఫెర్టిలైజర్ యూరియా కూడా తెప్పించినా కానీ ఇవాళ సరిపోని పరిస్థితి వచ్చింది. దీన్ని ఎమర్జెన్సీగా బీట్ అవడానికి గవర్నమెంట్ అలాగే రాష్ట్రం అలాగే రాజానగరం తరఫున మన ఎమ్మెల్యే గారు ఈ హుటాహుటిని ఈ పరిస్థితిని సమీక్షించి మా కోరు రాజానగరం కాన్స్టిట్యూన్సీకి పర్టికులర్గా మేము మా రిప్రజెంటేషన్ మీద రాంబాబు గారు మేము అంత రిప్రజెంట్ చేయడం వల్ల కోరుకున్న మండలానికి ప్రస్తుతం యూరియా షార్టేజ్ ఆల్రెడీ కొంత కొంత సొసైటీలు రావడం జరుగుతుంది. ఆర్బీకేల ద్వారా రేపు సాయంత్రం ఎల్లుండి సాయంత్రం లోపల ఈ సప్లై పూర్తిగా వస్తుంది. ఎక్కడా షార్టేజ్ లేకుండా చూడడం అన్నది కూడా డిపార్ట్మెంట్ వారిది, గవర్నమెంట్ది, మా సలహా మండలి మార్కెటింగ్ వాళ్ళని అందరిది బాధ్యత. ఈ బాధ్యతను తీసుకుని మేము ప్రస్తుతానికి ఇదే కాకుండా ఇవాళ వచ్చిన అనుకోని అవాంతరం వల్ల ఎంచేతంటే అంచనాకు మించి సప్లై చేసినా కానీ ఈ షార్టేజ్ని మీట్ అవ్వకపోయాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అంచనాని ఈ రాబోయే ఎలాగ అంచనాలు కరెక్ట్ అంచనాలు సవరించుకుని ఈ రబీకి ఆల్మోస్ట్ ఇంకా ఫిబ్రవరి నెలతో క్లోజ్ అయిపోతుంది కాబట్టి అవసరం కూడా తగ్గుతుంది కాబట్టి ప్రస్తుతం పోయిన తర్వాత రాబోయే ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కానీ రెక్టిఫై చేసుకుని కొత్త కొత్త అంచనాలతో ముందుకెళ్తామని చెప్పి ఇటువంటి పరిస్థితులు ఇవాళ క్రియేట్ అని మీరు మనం అనుకుంటున్నట్టుగా ప్రతి చోట రైతులు ఎప్పుడైతే మార్కెట్లో షార్టేజ్ అనగానే కలవరపడిపోయి బస్తాకు 2 బస్తాలు డబ్బులు లేకపోయినా నిలవేసుకోవడం కూడా జరుగుతుంది. పొటాష్ ఎక్కువ రేటు ఉండడం వల్ల సప్లై చేసినా కానీ ఈ షార్టేజ్ని మీట్ అవ్వకపోయాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అంచనాని ఈ రాబోయే ఎలాగ అంచనాలు కరెక్ట్ అంచనాలు సవరించుకుని ఈ రబీకి ఆల్మోస్ట్ ఇంకా ఫిబ్రవరి నెలతో క్లోజ్ అయిపోతుంది కాబట్టి అవసరం కూడా తగ్గుతుంది కాబట్టి ప్రస్తుతం పోయిన తర్వాత రాబోయే ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కానీ రెక్టిఫై చేసుకుని కొత్త కొత్త అంచనాలతో ముందుకెళ్తామని చెప్పి ఇటువంటి పరిస్థితులు ఇవాళ క్రియేట్ అని మీరు మనం అనుకుంటున్నట్టుగా ప్రతి చోట రైతులు ఎప్పుడైతే మార్కెట్లో షార్టేజ్ అనగానే కలవరపడిపోయి బస్తాకు 2 బస్తాలు డబ్బులు లేకపోయినా నిలవేసుకోవడం కూడా జరుగుతుంది. పొటాష్ ఎక్కువ రేటు ఉండడం వల్ల అన్ని నాటిలోనూ యూరియా కలిపి వాడతారు కదా, తక్కువ రేటు ఎక్కువ రేటుకు వస్తుంది, సబ్సిడీ ఎక్కువ కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ లేకపోతే ఈ ఉన్న కొరతని నివారించడానికి సత్వర చర్యలు తీసుకుంటున్నాము. ఎల్లుండి కదా, ఇవాళ సోమవారం, బుధవారం సాయంత్రం కల్లా ఇది ఈ షార్టేజ్ సప్లై పూర్తిగా వచ్చేలా చూస్తామని చెప్పి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రయత్నాలే కాదు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు తీసుకు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని మన ఈ జిల్లాకి మన రాజానగరం పర్టికులర్గా రాజానగరం కాన్స్టిట్యూన్సీకి కోరుకొండ మండలం, సీతారామ మండలం, రాజానగరం మండలం కూడా ఏ విధమైన షార్టేజ్ లేకుండా బుధవారం నాటికి మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులు లేనా కొద్దో గొప్ప ఏమన్నా కూడా కొంచెం లోటుపాటు ఉంటే కనుక ఇమ్మీడియట్గా వీటిని సవరించడం జరుగుతుంది. ఇదే విషయం కాదు,
డిపార్ట్మెంట్ ద్వారా మా మార్కెటింగ్ సొసైటీ ద్వారా మా మార్కెటింగ్ కమిటీ ద్వారా అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ ద్వారా రైతుకు కావాల్సిన ఏ అవసరాలనే కానీ మా ఎమ్మెల్యే గారు మా మా తరఫున మమ్మల్ని అందరినీ కూడా ముందుకు డిపార్ట్మెంట్ వారిని మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తరిమి ఎప్పటికప్పుడు రైతు అవసరాలు తీర్చడానికి ఎప్పుడు కూడా మమ్మల్ని ముందుకి పరిగెట్టేస్తున్నారు అదే విధంగా ముందుకు వెళ్తాము ఏమన్నా కానీ అంటే దేశం మొత్తం మీద వచ్చిన ఇబ్బందుల వల్ల అయితేనే కానీ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు అయితే కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చిన ఇబ్బందులైనా కానీ ఏ ఇబ్బందులైనా కానీ సవరించుకుంటూ రైతుకి ఏ విధంగా నష్టం జరగకుండా చూస్తామని చెప్పి ఈ సందేశం ప్రజలు మీ ప్రెస్ వార్ ద్వారా పంపిస్తున్నామని ప్రజల్ని ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మన రాజనగర్ నియోజకవర్గంలో రాజా గారి ఆధ్వర్యంలో ఏ విధమైన లోటుపాట్లు ఉండవని చెప్పి అందుబాటులో ఉన్న ప్రతిదీ కూడా రైతులకు అందేలా చేస్తామని రైతులకు ఏ విధమైన లోటుపాట్లు ఉండకుండా చేస్తామని ఆయన చెప్పడం జరిగింది అదే ప్రజలకి మీ ద్వారా విన్నవించుకుంటున్నాం సెలవు.